శతాబ్దాల చరిత్రతో విశ్లేషణమైన రాతి చెక్కటం అద్భుతమైన శిల్పకళతో అలరారే దేవాలయాల సమూహంగా ఎక్కడా కనిపించని బ్రహ్మ ఆలయాల కేంద్రంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న క్షేత్రం మన ఆలంపూర్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై హీల్స్ అండ్ డైపర్స్. నేను మీ హరిత. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఐ మేక్ వీడియోస్ ఆన్ ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, హెల్త్ అండ్ హోమ్. Without any further delay, go subscribe to our channel and don't forget to hit the bell. ఈ రోజు వీడియోలో మన ఛానల్లో ఉన్న టెంపుల్స్ ఆఫ్ ఇండియా సిరీస్ లో కూడల సంగమేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 221 కిలోమీటర్స్ దూరంలో అండ్ కర్నూల్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంది. ఈ ఆలంపూర్ టౌన్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉంది. ఈ 2021 లో మా ఫస్ట్ వీకెండ్ గెట్ అవే ఆలంపూర్. ఆలంపూర్ వ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హావెంట్ వాచ్ దట్ వీడియో, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దట్ వీడియో. దిస్ టెంపుల్ ఈజ్ అన్ అదర్ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చాలుక్యాస్ గ్రాండియర్. ఈ గుడిని కట్టించింది చాలుక్యాస్ ఫ్యామిలీకి చెందిన రెండవ పులకేశి. ఈ టెంపుల్ కి సంగమేశ్వర స్వామి ఆలయం అని పేరు ఎలా వచ్చింది? ఒరిజినలీ ఈ టెంపుల్ ఆలంపూర్ కి దగ్గరలో ఉన్న కూడవెల్లి విలేజ్ లో తుంగభద్ర అండ్ కృష్ణా నది సంగమం దగ్గర ఉండేది. 1979 లో శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఏపీ గవర్నమెంట్ ఈ టెంపుల్ ని ఆలంపూర్ అవుట్స్కర్ట్స్ కి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయింది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ఈ టెంపుల్ మొత్తం కూడా వాటర్ లో సబ్మర్జ్ అయిపోతుందని ఈ టెంపుల్ ని ఇప్పుడున్న కరెంట్ లొకేషన్ కి షిఫ్ట్ చేశారు. అండ్ ఇట్ వాస్ కేర్ఫుల్లీ డన్ బై ఏఎస్ఐ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. టెంపుల్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ ని కేర్ఫుల్ గా డాక్యుమెంట్ చేసి బ్లాక్ బై బ్లాక్ డిస్మాంటిల్ చేసి యథావిధంగా ఆలంపూర్ అవుట్స్కర్ట్స్ లో అసెంబుల్ చేశారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్. ఆలంపూర్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ లొకేషన్. టెంపుల్ డిస్క్రిప్షన్ చూస్తే యాజ్ పర్ ఏఎస్ఐ ఇది శాండ్ స్టోన్ తో బిల్డ్ చేసిన 68x41 ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ టెంపుల్. ఇది ఒక సందార ఆలయం విచ్ హ్యాస్ గూడ మండపం, అంతరాలయం అండ్ గర్భగృహ. మన పురాణాల ఆధారంగా టెంపుల్స్ ని 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ లో బిల్డ్ చేస్తారు, సందార, నిరంధార అండ్ సర్వతోభద్ర. సందార టెంపుల్స్ లో గర్భగుడి స్క్వేర్ షేప్ లో బిల్డ్ చేసి ఉంటుంది, ఎన్క్లోజ్డ్ బై గ్యాలరీ ఆఫ్ పిల్లర్స్. ఎలా అంటే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేసే వీలుగా. ఇంకా టెంపుల్ స్టైల్ గురించి చెప్పాలంటే ఇది నాగర స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ విత్ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ వాల్స్ అరౌండ్ ద టెంపుల్. No wonder this temple is among the best constructions of Chalukyas and the history it holds. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ ని సరౌండ్ అయి ఉన్న వాల్స్ ని. ఇది 4 మీటర్స్ హై ఉన్న ఆలయ ప్రాకార గోడలు. యునిక్ అండ్ అందమైన స్కల్ప్చర్స్ తో అద్భుతంగా బిల్డ్ చేశారు. దిద్యారాస్, గంధర్వాస్, అష్టదిక్పాలకులు ఇంకా మరెన్నో కావింగ్స్ మనం చూడొచ్చు. తూర్పు దిక్కున ఉన్న ప్రాకార గోడ మధ్యలో 8 స్టెప్స్ ఉంటాయి విచ్ లీడ్స్ టు అంతరాలయం. అండ్ ఈ అంతరాలయానికి ఎదురుగా 4 స్తంభాల మధ్యలో ఉన్న నందీశ్వరుడిని మనం చూడొచ్చు. ఈ నంది మండపం ఒక స్క్వేర్ ప్లాట్ఫామ్ విత్ పిల్లర్స్ అండ్ సింపుల్ ఫ్లాట్ రూఫ్ తో బిల్డ్ చేశారు. అండ్ ఒక స్తంభాన్ని చూడొచ్చు మనం రైట్ బిహైండ్ ది నంది. ఇప్పుడు మీరు చూసేది గూడ మండపం ఎక్స్టీరియర్స్, వెరీ బ్యూటిఫుల్లీ కార్వ్డ్.
ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దిస్ టెంపుల్ హ్యాస్ బ్యూటిఫుల్ ఆర్ట్, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వని ఆర్ట్ వర్క్. ఈ గూఢ మండపానికి లెఫ్ట్ కార్నర్లో చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా కట్టారు. ఇఫ్ యు నోటీస్, ఇందాక మనం చూసిన ప్రాకార గోడలు అండ్ ఈ గూఢ మండపం గోడలకి ప్యారలల్గా ఉంది ఈ ప్యాసేజ్. టెంపుల్ చుట్టూ కూడా ఇలానే ఉంటుంది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే ఈ స్కల్ప్చర్స్ అండ్ డిజైన్స్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. ఈచ్ స్కల్ప్చర్ ఇస్ డిఫరెంట్. మీరు గమనిస్తే ఇక్కడ కనిపించే విండోస్ కూడా ఒక్కోటి ఒక్కో డిజైన్లో చెక్కబడి ఉన్నాయి, విత్ వెరీ ఫైన్ అండ్ ఇంట్రికేట్ డిజైన్స్. చిన్న డీటెయిల్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా కేర్ఫుల్గా చేశారు. దిస్ టెంపుల్ హ్యాస్ డెఫినెట్లీ జాయిన్ మై లిస్ట్ ఆఫ్ ఫేవరెట్స్ అండ్ దిస్ ఇస్ హౌ ది గూఢ మండపం సరౌండింగ్స్ లుక్. ఇది విష్ణుమూర్తి విగ్రహం, మండపంలో నిల్చునున్నట్టుగా చాలా అందంగా చెక్కారు. ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మనం ఈ ఐడల్ని. గూఢ మండపం ఎంట్రన్స్కి ఇరువైపులా ఉన్నవి సంఘనిధి ఇంకా పద్మనిధి విగ్రహాలు. ఇప్పుడు మీరు చూసేది అర్ధనారీశ్వర విగ్రహం. ఇఫ్ యు నోటీస్, హాఫ్ మేల్ అండ్ హాఫ్ ఫీమేల్ లాగా చెక్కబడి ఉంది ఈ ఐడల్. టెంపుల్ టాప్ ఫోర్ కార్నర్స్ లో క్రాకడైల్స్ కనిపిస్తాయి అండ్ అగైన్ ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ సైడ్ వెన్ వి లుక్ అట్ ఇట్. ఇది మెయిన్ అట్రాక్షన్. బ్యాక్ సైడ్ లో టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న ఈ క్రాకడైల్ స్కల్ప్చర్ షోస్ ద ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్, యంగ్, మిడిల్ అండ్ ఓల్డ్ ఏజ్. సన్ రేస్ వల్ల ప్రాపర్గా క్యాప్చర్ అవ్వలేదు, బట్ ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇప్పుడు అంతరాలయం లోపల ఎలా ఉందో, ఏ విధంగా కట్టించారో చూద్దాం. ఈ మండపంలో మనం 4 rows ఆఫ్ పిల్లర్స్ అంటే 12 pillars చూడొచ్చు అండ్ ఈచ్ పిల్లర్ ఈజ్ అగైన్ కార్వ్ డిఫరెంట్లీ. మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా ఇది సంధార ఆలయం అని. నవ్ యూ కెన్ సీ లోపల కూడా ప్రదక్షిణం చేసే వీలుగా చుట్టూ ప్లేస్ ఉంది. ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వాల్ దగ్గర మనకు ఒక దేవుడి విగ్రహం కనిపిస్తుంది. పిల్లర్స్, వాల్స్ అండ్ సీలింగ్ మీద కూడా బ్యూటిఫుల్ కార్వింగ్స్ కనిపిస్తాయి మనకి. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఈచ్ పిల్లర్ ఇస్ డిఫరెంట్. చూస్తున్నారా ఆ ఫ్లోరల్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంట్రికేట్ కార్వింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు ఈచ్ విండో డిజైన్ ఈజ్ డిఫరెంట్. మనము ఏదైనా ప్లేస్కి వెళ్లే ముందు దాని హిస్టరీ ఆల్రెడీ తెలుసుకుని వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఆ ప్లేస్ గురించి అండ్ క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. చూస్తున్నారా ఆ డిఫరెన్స్. విండో డిజైన్ అంటే విండోకి మెష్ లాగా కట్టారు కదా, అది ఈచ్ విండోకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. చూస్తున్నారా మీకు ఈ అంతరాలయం చుట్టూతా కూడా నేను వీడియో తీసి చూపిస్తున్నాను. మనం సంధార ఆలయం అనుకున్నాం కదా, గర్భగుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి ఇంత ప్లేస్ ఉంది. అండ్ అరే ఆఫ్ పిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా విత్ బ్యూటిఫుల్ కార్వింగ్స్. అంతరాలయంలో 4 sakala ఆర్ట్ని మనం చూడొచ్చు. లతలు, పుష్పాలు, స్తంభాలు అండ్ దైవ రూపాలు. విఘ్నేశ్వరుడు, గంగ, యమున, మిథున, ఇంకా లతబింబాలతో ఉన్న గరుడ, ఇంకా చాలా కార్వింగ్స్ చూడొచ్చు. ఇఫ్ యు నోటీస్, లోపల వాల్స్ మీద, సీలింగ్ మీద, టాప్లో అంతా చిన్న చిన్నగా మండపంలో ఉన్న శివలింగాల కార్వింగ్స్ని చూడొచ్చు. చూస్తున్నారా ఆ ఫ్లోరల్ డిజైన్ అండ్ పూలదండల్ని కట్టినట్టుగా ఎంత అందంగా కావ్ చేశారు. నేను ఇక్కడ చూసి చదివి తెలుసుకున్న దాన్ని బట్టి నేను మీకు ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నేను ఏదైనా టాపిక్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్రౌడ్ అయితే చాలా తక్కువగానే ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. ఇది గర్భగుడి, ఎదురుగా చిన్న నంది అండ్ లోపల స్క్వేర్ మండపంలో ఉన్న లింగం. చుట్టూ 4 pillars లోపల కూడా మళ్ళీ ప్రదక్షిణం చేసే అంత స్పేస్. అయింది కదా అందరికీ ఈ స్వామి దర్శనం. ఈ శివుడి అనుగ్రహం మీకంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాను.
సో ఇదండి ఆలంపూర్లో ఉన్న కూడల సంగమేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఇఫ్ యు డిడ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్ యు నో. మరొక కొత్త వీడియోలో కొత్త టెంపుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే హ్యాపీ, హెల్దీ అండ్ బ్లెస్డ్. బాయ్.